కావాలా సార్? అక్టోబర్ జీతం గురించి మాకు అడిగితే ఆయన ఏమంటుందంటే అక్టోబర్ జీతం మొత్తం ఇస్తాను, 1500 డిసెంబర్ జీతము ఇస్తాననేసి అడ్వాన్స్ అనేసి చెప్తున్నాడు. ఇప్పుడు మరి మా జాగాలు అక్టోబర్లో 150 వచ్చి చేసినట్ట. ఆ 150 ఎక్కడెక్కడ వచ్చిందో మాకు కొంచెం చూపిస్తే కొంచెం బాగుంటుంది. మరి మేమే చేసినాం మరి అప్పుడు పని. 150 ఎక్కడికైనా వచ్చారు వాళ్ళు, ఎక్కడెక్కడ చేసినో మాకు కొంచెం అది రికార్డ్ కావాలా. అది రికార్డ్ వస్తే కొంచెం మరి మేము కూడా చూసుకుంటాం. 150 ఇక్కడ వచ్చినా అక్కడ వచ్చినా ఎక్కడ చేసామో మాకు ఆరామని తెలుసు, సూపరింటెండెంట్ తెలుసు, మేము కూడా వాళ్ళలో పనిచేసినాము. మరి వాళ్ళు కూడా మేము అడుగుతాం, అమ్మ మేము పనిచేసినాం కదా మరి మా అటెండెన్స్ ఎక్కడ పోతుంది, మళ్ళీ 150 తీసుకొచ్చి వేసిరంట. మేము సిస్టర్లను కూడా అడిగినాము, మేము కూడా వచ్చి వాళ్ళు చెప్తానని చెప్పిండ్రు సిస్టర్లు కూడా. మీరే చేసిండ్రు, వాళ్ళే అట్లా చెప్తారు, చెప్పినంత మాత్రం అవుతుంది అనేసి అన్నాడు. వాళ్ళిద్దరిది కోర్టులో ఉన్నది, ఆల్ సర్వీస్ ఉన్నది, గాయత్రి మహిళా మండలి అనేసి వాళ్ళిద్దరిది కోర్టులో ఉన్నది. ఇప్పుడు సెటిల్మెంట్ చేసి వాళ్ళిద్దరిని పంపించిండు సిస్టర్లు లోపలికి పోయి, మీరు పని చేయకుంటే మేము బయట ఉంటామని సిస్టర్లు అడగారనమాట. మాకు అంతా గబ్బు కొడుతున్నది, మేము లోపలికి పోమని వాళ్ళు వచ్చి మాట్లాడితే వాళ్ళు సరే ఇప్పుడు మేము ఒక నెల జీతం వేయడానికి ఒప్పుకున్నారు, ఒక 1500 అడ్వాన్స్ వేయడానికి ఒప్పుకున్నారు సార్. ఇప్పుడు మీకు పిఎఫ్ ఎన్ని రోజుల నుంచి రావట్లేదమ్మా? మాకు పిఎఫ్ మాకు మేము 13 నుండి మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం సార్. మాకు ఇప్పటి వరకు పిఎఫ్ అనేది సరిగ్గా మాకు తెలియదు కూడా. మేము మొన్న యూనియన్లో పోయినప్పటి నుండి కొంచెం మాకు పిఎఫ్ గురించి ఎంత ఆలు వేయాలి, ఎంత వీళ్ళు కలపాలా, అది మాకు కొంచెం 2-3 మాకున్నది. ఇంతకుముందుకు ఆ గాయత్రి అనటామే దొంగ సంతకాలు 2800 జీతంకి 1600 జీతం ఇచ్చినట్టు దొంగ సంతకాలు పెట్టి ఇప్పుడు పిఎఫ్ ఆఫీస్లో కేసు నడుస్తుంది ఆమె మీదే. మేము అట్లాంటప్పుడే ఆమె మళ్ళీ కాంట్రాక్ట్ ఆమెకి ఎట్లా ఎందుకు ఇస్తారనేసి మేము సూపరింటెంట్కి అడిగినాము. సూపరింటెంట్కి అడిగినా కానీ ఇంకా మేము కోర్టుకైనా వచ్చిందమ్మా ఆర్డరు, మేము అందుగురించి మేము కోర్టు డిసైడ్ చేయాలని అంటారు. మరి అట్లాంటి ఆమెకి అట్లా కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తారు సార్? మా పిఎఫ్ పైసలు ముంచిన ఆమెకు ఇప్పటి వరకు 3 నెలలు అవుతుంది, 15 రోజులలో మాకు పిఎఫ్ క్లియర్ చేస్తారు వాళ్ళు వచ్చినాక. 3 నెలలు కూడా ఇప్పటి వరకు ఆమె వచ్చి 3 నెలలు అవుతుంది. మా పాత పిఎఫ్ ఇప్పటి వరకు క్లియర్ కాలేదు. ఆ పాత పిఎఫ్ క్లియర్ అయ్యేంత వరకు ఆమె టెండర్ ఇవ్వద్దని మేము అంటున్నాము మా తరఫున. పని చేస్తున్నాడు అన్నా కూడా నిజం కాదు, పని చేయలేదు అన్నా కూడా నిజం కాదు, ముందు నిజం కాదు. భాస్కర్ ఇప్పుడు పని అనే దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా? అక్టోబర్ నుంచి ఇయ్యలేదని బయట ధర్నా చేస్తుంటే నేనే సార్తో మాట్లాడదాము, సార్తో చెప్పిన. మరి ఇప్పుడు వాళ్ళు అక్టోబర్ నుంచి పని చేసినప్పుడు ఎందుకు ఆ కాంట్రాక్టర్ ఎవరు వాళ్ళ గడ్డికి చెప్పుకోరు సార్తో ఎందుకు రాని? అక్టోబర్ పేమెంట్ అయిందా? ఏ భాస్కర్ అది కాదు, ఆ కాంట్రాక్టర్ ఏడున్నాడు మరి అక్టోబర్ నుంచి సార్ వాళ్ళు పేమెంట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా రేపు పండుగ వస్తుంది సంక్రాంతి ఉన్నది వాళ్ళకి ఇచ్చారు కదా సార్. వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేసుకుంటున్నారంటే వీళ్ళు వేరే కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తున్నారు, మా దగ్గర పని చేయడం లేదు అంటున్నారు. అది ఉన్నారండి పేపర్ వాళ్ళు వీళ్ళు వచ్చి రండి మీరు. ఏంటి సార్ మీకు చెప్పిండట కదా, ఎవరు చెప్పింది సార్? లక్ష్మి అంటే ఎవరే? సార్ చెప్పిండట కదా మీకు, రవిక్ సార్ చెప్పేసి వచ్చిన నేను క్లియర్ చేస్తాను అంట కదా. లేదు ఆయన సైన్ పెట్టమంటారు, 1500 ఇచ్చి సైన్ పెట్టమంటారు. సైన్ ఎట్లా పెడతారు మేడం? రవిక్ సార్ మీరు 1500 ఇచ్చి సైన్ పెట్టమంటారు అంటే దానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. లేదు సార్ అందరి ముందే మాట్లాడుతున్నాను నేను, ఇక్కడ వీళ్ళు ఉన్నారు కావాలంటే చూడండి మీరు. వాళ్ళు అడ్డు అట్లా మేము అడ్డుకోలేదు,
మీరు తీసుకోండి అంటే మేము అన్నాము 1500 నెల జీతం తీసుకుంటాము, కానీ 1500 దానికి సైన్ పెట్టడం అంటే అట్ట ఎట్లా అవుతుంది అంటారు? 1500 సైన్ పెడితే 3500 ఒకరొకరు తీసుకున్నట్టుగా మేడం, అట్ట ఎట్లా అవుతుంది మరి? ఎక్కడున్నావు? మీ ఆఫీస్ ఎక్కడా? నువ్వు జల్దీ ఫస్ట్ ఆడమ్మ దగ్గరికి రాను. మేడం 1500